మహారాజు కుమారగణానికి చేయాల్సినటువంటి అతిథి సత్కారాలన్నీ చేశారు. కుమారగణాన్ని కొన్ని ప్రశ్నలు వేశారు. ఏ విధంగా భౌతిక లోకంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఉద్ధరింపబడడానికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏమిటి? పతితులమైనటువంటి మనము ఏ విధంగా ఉద్ధరింపబడాలి అనేటువంటి విషయాన్ని అడిగారు. భౌతిక ఆకర్షణలో ఉన్నటువంటి మనకి ఏది మేలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఒక 10-15 శ్లోకాల పాటు కుమారగణం సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే పృథమహారాజు కూడా చాలా గొప్పవాడు కాబట్టి పృథమహారాజును కూడా పొగుడుతారు వాళ్ళు. సో పృథమహారాజు అంత గొప్పవాడు కాబట్టి పృథమహారాజు దగ్గరికి స్వయంగా భగవానుడే కుమారగణాన్ని పంపించడం అనేది జరిగింది. సనక సనందాదుల్ని మరి కుమారగణము భగవంతుడు పంపిస్తే వచ్చారు కాబట్టి భగవంతుడి యొక్క ప్రతినిధులుగా అక్కడ మాట్లాడుతున్నారు. సో భగవంతుడి యొక్క ప్రతినిధులుగా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా భగవంతుడి మాట అన్నమాట. స్వయంగా భగవానుడే వచ్చి ప్రథమహారాజుని కలిసి ఉండి కూడా భగవానుడే ఉపదేశం ఇవ్వకుండగా కుమారగణాన్ని పంపించి ఉపదేశం ఇప్పిస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుడు చాలా విషయాలని భక్తుల ద్వారా చేస్తారు. ఎందుకంటే భక్తులకి అంత విలువనిస్తారు భగవంతుడు. తను భక్తులు ఒకవేళ ఏదైనా ఒక మాట ఇస్తే నువ్వు ఇలా ఉంటే నీకు ఇంత మంచి జరుగుతుంది, భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని కనుక భక్తులు కనుక ప్రామిస్ చేశారనుకోండి, ఆ ప్రామిస్ నిలబెట్టడానికి భగవంతుడు ఏమైనా చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో భగవంతుడు అవసరమైతే భక్తుల కోసం మాట తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా భక్తుల కోసమే, అది కూడా భక్తుల సుఖం కోసం, భక్తుల సంతోషం కోసం, భక్తులనే ఆనందపరచడం కోసం. అందుకనే ఒకవేళ భగవంతుడు మాటిస్తే ఆ మాట తప్పే అవకాశం కూడా ఉంటదేమో అని ఎవరైనా అనుకోవచ్చు. అందుకని భక్తులు మాటిస్తే మాత్రం తప్పకుండా భగవంతుడు తప్పరు. అందుకని భగవంతుడు భక్తుల్ని పంపించారు. సో భక్తుల ద్వారా ఆయన యొక్క ఉపదేశాలన్నింటినీ కూడా వినడం అనేది చేశారు. సో ఆయన చెప్పినటువంటి ఉపదేశాలన్నీ విన్న తరువాత పృథమహారాజు వాళ్ళని అన్ని రకాలుగా గౌరవించారు. గౌరవించి మరి వచ్చినటువంటి బ్రాహ్మణులు కదా, స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణులు, బ్రాహ్మణులకి ఇవ్వాల్సినటువంటి తర్పణం ఏదైతే ఉంటుందో అది ఇచ్చేటువంటి సమయం వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు పృథమహారాజు చాలా గొప్పగా మాట్లాడతారు. ఒక నిజమైనటువంటి రాజు ఎలాంటి వైరాగ్యమైనటువంటి భావనలో ఉండాలి అనేటువంటి విషయం మనం పృథమహారాజు యొక్క భావన నుంచి మనం తెలుసుకోవచ్చు. పృథమహారాజుకి అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. అన్ని రకాల ఐశ్వర్యాలు ఉండి కూడా కుమారగణానికి ఏదైనా సరే భిక్షణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నాది కాదు ఇది, ఇదంతా మీదే. ఎందుకంటే పృథమహారాజుకి ఈ రాజ్యం బ్రాహ్మణుల ద్వారా వచ్చింది. వీణరాజు నుంచి ఈ రాజ్యాన్ని పృథమహారాజుకి బ్రాహ్మణులు ఇచ్చారు. కాబట్టి ఏదైనా సరే మీదే, మీకు చెందింది, నా దగ్గర ఉంది, కాబట్టి ఇది మొత్తం మీదే అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది. సో అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. నాకంటూ ఏమైనా ఉంటే అది కూడా నేను మొత్తం సర్వస్వం మీకు అర్పించుకుంటాను, ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు సైన్యాధ్యక్షులు. సైన్యాధ్యక్షులు అనేటువంటి మాటను కూడా వాడారు. ఒక సైన్యాన్ని ముందుండి నడిపించేటువంటి వాడు సైన్యాధ్యక్షుడు. వీళ్ళని ఉద్దేశించి సైన్యాధ్యక్షుడు అనడానికి కారణం ఏమిటి అనంటే వీళ్ళందరూ కూడా ఈ నలుగురు కుమారగణం ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే వీళ్ళు అందరినీ కూడా ఆధ్యాత్మికంగా ముందుండి నడిపించారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉపదేశం ఉందో ఈ ఉపదేశాలన్నీ కూడా మనల్ని భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతాయి. నిజమైనటువంటి సైన్యాధ్యక్షుడు ఎవరు అనంటే ఎవరైతే భగవంతుడి యొక్క వాక్యాన్ని ప్రచారం చేసి ఎవరైతే మనల్ని భౌతిక లోకం నుంచి విముక్తుల్ని చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి సైన్యాధ్యక్షుడు. అందుకని చైతన్య మహాప్రభు ప్రభుపాదను ఉద్దేశించి సేనాపతి భక్త అని అంటారు. చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు ప్రభుపాద లేరు, కానీ చైతన్య మహాప్రభు అప్పుడే చెప్పారు ఒక సేనాపతి భక్తుడు వస్తాడు ఫ్యూచర్ లో, ఆయన నా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకనే ప్రభుపాద పుట్టక ముందే చైతన్య మహాప్రభు ప్రభుపాద గురించి స్టేట్మెంట్ వేశారు. ఏమని, ప్రభుపాదకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటండి, సేనాపతి భక్త. ఏ విధంగా అయితే సనక సనందాదులు వైష్ణవులుగా ఏ విధంగా అయితే భగవంతుడిని ప్రచారం ఎలా చేశారో, భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క లీలలని, గుణాలని ఏ విధంగా అయితే ప్రచారం చేశారో, ఏ విధంగా భక్తులుగా మారి భగవద్ధామానికి వెళ్ళేటువంటి మార్గాన్ని చూపించారో అదే పని ప్రభుపాదుల వారు కూడా చేశారు. అందుకనే ఆయన సేనాపతి. సో ఆ విధంగా ఇంకా
అక్కడి నుంచి కుమారగణం వెళ్ళిపోవడం అనేది జరిగింది. కుమారగణం వెళ్ళిపోయిన తర్వాత అంటే కుమారగణం కూడా ఎలా వెళ్ళిపోయారంటే చూపించారు, వాళ్ళు సిద్ధ పురుషులు, కుమారగణం కూడా సిద్ధ పురుషులు. అందుకనే వాళ్ళు ఏ లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి ఏమి భౌతికమైనటువంటి వాహనాలు అవసరం లేదు, వాళ్ళు అంతరిక్షంలో ప్రయాణించగలరు ఏ వాహనము లేకుండా. సో అలా వాళ్ళు ఉత్తమ లోకాలకి వాళ్ళ లోకాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. పృథమహారాజు యొక్క గొప్పతనాన్ని మైత్రేయుడు మళ్ళీ చెప్తున్నారు. సో పృథమహారాజు గొప్ప భక్తుడు అవడం వలన ఆయన చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా భక్తి యోగంలోనే ఉంది. ప్రజలను రక్షించటం కూడా ఈ భౌతిక ప్రకృతిలో ఆయన చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా భగవత్ సేవగానే చేశాడు. ఎందుకు అనంటే ఇదంతా కూడా ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా భగవంతుడి నుంచి వచ్చింది. భగవంతుడి నుంచి వచ్చినటువంటి సృష్టి రక్షించటము అంటే భగవంతుడికి సేవ చేయటము, భగవంతుడి యొక్క సృష్టిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలను రక్షించటము అనంటే భగవంతుడికి సేవ చేయటము అనేటువంటి భావనలో ఆయన రాజ్యాన్ని పాలించారు. అంతేకాని ఆయన రాజ్యపాలనకి శిస్తులు వసూలు చేయొచ్చు, ఖజానా నింపుకోవచ్చు, ఎంతో కొంత మళ్ళీ ప్రజలకి ఇచ్చినా ఎంతో కొంత నాకు మిగులుతుంది, నేను దాంతో భౌతిక సుఖాలను అనుభవించవచ్చు అనేటువంటి భావనలో రాజ్యాన్ని నడపలేదు ఆయన. అందుకనే కుమారగణం వచ్చినప్పుడు కూడా నాకు ఉన్నది మొత్తం కూడా నాది కాదు మీది అని అన్నారు. అంత గొప్ప రాజు పృథమహారాజు. సో ఆయన చేస్తున్నటువంటిది కూడా ఒక డ్యూటీలా చేశారు, అది కూడా భగవత్ సేవలా చేశారు. అంతే తప్ప నేను అందరికీ అంటే గొప్పవాణ్ణి, సృష్టిలో ఎవరు నాకంటే గొప్పవాడు లేరు కాబట్టి నన్ను ఇక్కడ నియమించారు అందుకనే నేను ఏ ఆజ్ఞ వేసినా అందరూ పాటించాల్సిందే కాబట్టి నేను అందరికీ ఆజ్ఞలు వేస్తాను, నా రాజు యొక్క స్థానం అలాంటిది అనేటువంటి భావనలో ఆయన రాజ్యాన్ని నడపలేదు. రాచరికం అయినా సరే ప్రజలని ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడే విధంగా రాజులు పాలించేవాళ్ళు, అలాంటి పాలన శాస్త్రాలలో చెప్పబడింది. అలాంటి వాళ్ళని భగవంతుడి యొక్క ప్రతినిధులు అని కూడా అంటారు. అలా భగవంతుడు ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించటము అనంటే క్షత్రియుడుగా ఉండి కూడా భగవంతుడి సేవలో ఉన్నట్లే, భక్తి యోగంలో ఉన్నట్లే, క్షత్రియుడుగా ఉండి కూడా ముక్తికి అర్హుడైనట్లే. ముక్తికి అర్హుడవ్వాలంటే ఎప్పుడు భగవంతుడి నా భగవంతుడికి పూజలు చేసేటువంటి బ్రాహ్మణ వంశంలో పుడితేనే మనము ముక్తికి అర్హులము అని అనుకుంటే అది కాదు మనకి వర్ణాశ్రమ ధర్మంలో చెప్పబడింది. వర్ణాశ్రమ ధర్మంలో ఏం చెప్పబడిందంటే నువ్వు ఏ వర్ణంలో ఉన్నా నీ వర్ణానికి సంబంధించినటువంటి కర్మను భగవత్సేవగా చేస్తే నువ్వు ముక్తికి అర్హుడు అవుతావు అనేటువంటి విషయం చెప్పబడింది. అదే విషయం ఇక్కడ పృథమహారాజు విషయంలో ఒక క్షత్రియుడు. పృథమహారాజు క్షత్రియుడిగా అవసరమైతే యుద్ధాలు చేస్తారు, క్షత్రియులుగా వేటలు ఆడతారు, క్షత్రియులుగా జంతువుల్ని చంపుతారు, క్షత్రియుడిగా మనుషుల్ని కూడా చంపుతారు. మరి వీళ్ళకి కర్మబంధనం ఉండదా? ఉండదు. ఎప్పుడు నీ యొక్క కర్మ ఇంద్రియ తృప్తి కోసం కాకుండా నీ యొక్క కర్మ ప్రజలని రక్షించడం కోసం, ప్రజలను రక్షించేటువంటి భావన కూడా ఎలా ఉండాలి, నేను వీళ్ళని రక్షిస్తే వీళ్ళు నన్ను గౌరవిస్తారు, నాకు సమాజంలో మంచి పేరు వస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒంగొంది అన్నం పెడతారు, అందుకోసం నేను రక్షించాలి అనేటువంటి భావన కాదు. వీళ్ళందరూ కూడా భగవంతుడి బిడ్డలు, భగవంతుడి బిడ్డల్ని రక్షిస్తే భగవంతుడు సంతృప్తి పడతారు. అలాంటి భావనలో రక్షణ చేయటము అనేటువంటిది భగవత్ సేవ అవుతుంది. ఈ విధంగా పృథమహారాజు భక్తియుత సేవలు చేస్తున్నారు. అంతేకాని మనకి చూడటానికి క్షత్రియుడిగా రాజ్యాన్ని పాలిస్తున్నారు అన్నట్లే ఉంటుంది, కానీ ఆయన చేస్తున్నది భక్తియుత సేవ. అది భక్తుడు చేసేటువంటి కర్మకి అభక్తుడు చేసేటువంటి కర్మకి బయటికి డిఫరెన్స్ తెలియకపోయినా కానీ వాళ్ళ యొక్క భావన వలన వాళ్ళ యొక్క చేసేటువంటి ప్రతి కర్మ కూడా భక్తియుత సేవగా మారిపోతుంది. అది పృథమహారాజు చేసి చూపించారు. అందుకనే పృథమహారాజు ఆదర్శవంతమైనటువంటి రాజు. ఆయనలాగా మనం కనుక ఫాలో అయితే, ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో కనుక అలాంటి రాజులు కనుక ఉండగలిగినట్లయితే అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడతారు, అందరూ కూడా వాళ్ళ యొక్క మానవ జీవితాన్ని సార్థకత చేసుకోగలుగుతారు.